డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు, ఒకవైపేమో మార్కెట్లో ఆల్ టైమ్ హై అంటున్నాయి, మరోవైపు ఏమో మార్కెట్ సైడ్ వేస్ అంటున్నాయి, ఇంకొక వైపు ఏమో మార్కెట్లోకి కొత్తగా రకరకాల మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, కొత్త కొత్త కంపెనీస్ మార్కెట్లోకి వస్తున్నాయి, మరి ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చెయ్యాలి అంటారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నా లోలో ఉన్నా స్టాక్ పికింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకని రీజనబుల్ వాల్యూస్ నాటిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్ పిక్ చేస్తారు కాబట్టి, మనం అది కనుక ఒక రిప్లేషన్ ఉన్న మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన కొత్త మ్యూచువల్ ఫండ్ అయినా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నాను, కొన్ని అయితే 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కొన్ని అయితే 1 ఇయర్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. బట్ 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్ బీట్ చేస్తే కూడా అంటే 40-50% దాకా ఇస్తుంది రిటర్న్స్. అందుకని కొత్త వాటికి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే వాళ్ళు దేనికి అలకేట్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని మార్కెట్లో నిరంతరం కొత్త కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అవుతూనే ఉంటాయి. అందుకని హిస్టారికల్ యావరేజ్ పి దగ్గరలో ఉన్న మంచి క్వాలిటీ ఉన్నాయి, అలాంటి మొత్తం వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటారు కాబట్టి మార్కెట్ అప్ డౌన్తో సంబంధం లేకుండా, ఓకే, అది మంచి రిప్యూటెడ్ ఏఎంసీ దగ్గర నుంచి కనుక వచ్చిన ఫండ్ అయితే కొత్త ఫండ్ అని మనం తీసుకోవచ్చండి. కాకపోతే మీరు ఆల్రెడీ ఉన్న ఫండ్ కనుక బాగానే రిటర్న్ జనరేట్ చేస్తుంది అంటే దాన్ని కంటిన్యూ చేసుకోవటం బెటర్. ఎందుకంటే నెలకి ఎవ్రీ మంత్ 4-5 ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వస్తూనే ఉంటాయి మార్కెట్లో. ఇయర్లీ దగ్గర దగ్గర 100 దాకా వస్తుంటాయి. మనం ఈ కొత్త వాటిని ఐపీఓ చూస్తూ ఉన్నాం అనుకోండి, సంవత్సరానికి 100 ఫండ్స్ వస్తుంటాయి. అన్నిట్లో మనం ఇన్వెస్ట్ చేయలేం కదా, అన్ని మానిటర్ చేయలేము, అన్ని చేయలేము కూడా. అందుకని బెస్ట్ ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ కనుకుంటే అది ఇండెక్స్ బిడ్ చేస్తుంటే కనుక దాంట్లో మనం కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు కొత్తగా వచ్చే వాళ్ళు అంటావా, మనం ఏది తీసుకున్నా పర్లేదు. చాలా మంది ఏంటంటే కొత్తగా వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ లో 10 రూపాయలు అనేవి కొత్తాయి కాబట్టి ఎక్కువ యూనిట్లు వస్తాయినట్టు కొంటా ఉంటారండి. ఎక్కువ అసెట్ సైజ్ ఉంటే ఎక్కువ రేట్ ఉంటుంది, తక్కువ అసెట్స్ ఉంటే తక్కువ రేటే ఉంటుంది. అందుకని తక్కువ రేట్ కొత్త కదా అని చెప్పేసి ఫాస్ట్ గా డబుల్ అవ్వు మనీ ఏమి. ఓకే, అందుకని స్టాక్ పికింగ్ చాలా ఇంపార్టెంట్, అలొకేషన్ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మంచి స్టాక్ తీసుకున్నా ఎక్కువ అలొకేట్ చేయలేదనుకోండి వాళ్ళకి రిటర్న్స్ పెద్దగా రావు. అందుకని మా స్టాక్ మార్కెట్ ఆల్ అబౌటీను అలొకేషను, మంచి స్టాక్ పికింగ్, రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కేటగిరీ ఎప్పుడు బాగుంటుంది కాబట్టి ఆ ఏరియాలో వరకు కొత్తలు వచ్చినా తీసుకోవచ్చు, మీరు పాతల దగ్గర తీసుకోవచ్చు. బట్ మీరు ఆల్రెడీ ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకోవటం బెటర్ అనమాట. అది ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ వైజ్ మీకు సాటిస్ఫాక్టరీ లేదనుకోండి, ఇండెక్స్ ని బీట్ చేయలేకపోతుంది అనుకోండి 1 or 2 ఇయర్స్, దాన్ని పాస్ చేసేసి కొత్త దానికి మూవ్ అవటం బెటర్ అనమాట. సో ఇప్పుడు రిఫరెన్స్ కోసం మనం ఇచ్చాం ఇక్కడ మిడ్ క్యాప్, కేవలం మిడ్ క్యాపే కేటగిరీ, అందులో కొత్తవి పాతవి రెండు కలిపించాము. ఒకసారి చూడండి పర్ఫార్మెన్స్ వైజ్, కొత్తవి కూడా అండ్ సీనియర్ ని బీట్ చేస్తున్నాయి రిటర్న్స్ లో. ఓకే, అందుకని అండ్ ఫండ్ మేనేజర్ యొక్క ఎబిలిటీని బేస్ గా తీసుకొని అండ్ వాళ్ళ అలొకేషన్ దేనికి ఎంత చేస్తారని చూసి మనం తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం క్వాంట్ చూసుకున్నాం అనుకోండి, అది కోయేటప్పుడు జస్ట్ 500 crores సైజ్ అండి. ఇప్పుడు వాళ్ళు దగ్గర దగ్గర మోర్ దెన్ 50,000 crores అయింది, 50,000 కోట్లు. అవును, 200 కోట్లు సైజ్ ఉన్న క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇప్పుడు 50,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 300x అండి విత్ ఇన్ 3 ఇయర్స్ కే. ఆ గ్రోత్ చూసుకోండి, ఎంత ఇన్నోవేటివ్ పిక్ చేస్తారంటే వాళ్ళు స్టాక్స్ ని, వాళ్ళ దగ్గర ఒక్క దాంట్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేదు లాస్ట్ 5 మంత్స్ నుంచి. ఓన్లీ రిలయన్స్ లోనే 10% అలకేట్ చేశారు కింది మీద అన్ని వర్టికల్స్ లో. వాళ్ళ దగ్గర స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంటుంది, రిలయన్స్ 10% వెయిటేజ్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, రిలయన్స్ 10% వెయిటేజ్ ఉంటుంది. వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ గా అలకేట్ చేస్తున్నారు మనీని. అందుకని మార్కెట్ పడుతున్నా సరే వాళ్ళు ఏం పడతలేదు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి క్వాంటోల్ అన్ని కూడా ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ లాగానే ఉన్నాయి, అన్నిట్లో నిలబడి అన్ని కేటగిరీలో వాళ్ళు టాప్ 5 లో ఉన్నారు. అంటే హెచ్డిఎఫ్సి అనేది చూడడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా అని చెప్పుకుంటాము, నెట్వర్క్ పరంగా చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అనుకుంటాను. బట్ మీరు చెప్తున్నట్టు క్వాంటోల్ మాత్రం దాన్ని పెద్ద కన్సిడర్ చేయలేదు. క్వాంటోల్ కన్సిడర్ చేయడం కాదు, క్వాంటోల్కి బ్యాంకింగ్ ఫండ్ ఉంది, బ్యాంకింగ్ ఫండ్ లో కూడా హెచ్డిఎఫ్సి అలకడ చేయలేదు వాళ్ళు. అంటే వాళ్ళ బ్యాంకింగ్ ఫండ్ లో కూడా హెచ్డిఎఫ్సి ఇంక్లూడ్ చేయలేదు. మామూలుగా అయితే హెచ్డిఎఫ్సి అంటే బ్యాంకింగ్ ఫండ్స్ లో మ్యాండేటరీ, అలాంటిది వాళ్ళు దానికి ఇన్కార్పొరేట్ చేయలేదు. అంటే వాళ్ళ విజన్ మానిటరింగ్ ఎంత, వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ థింక్ చేస్తారండి. మార్కెట్ కి ఆపోజిట్ లో ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళ థింకింగ్. నిప్పాన్ వాళ్ళు ఎంత ట్రెడిషనల్ గా ఉంటారో వీళ్ళు అంత మోడర్న్ గా ఉంటారు. వాళ్ళ అలొకేషన్ లోనే ఉందా బ్యూటీ అంతా కూడా చూడండి. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రిలయన్స్ 10% వెయిటేజ్ ఇచ్చారు నాడు, అది స్మాల్ క్యాప్ యాక్చువల్ గా.
బట్ లార్జ్ క్యాప్కి ఎక్విటీ చేస్తున్నాడు దాంట్లో, వాళ్ళు అంతగా బ్యాలెన్స్ చేస్తున్నారు అన్నమాట ఒకదానికోటి ఒకదానికోటి. అంటే ఫండమెంటల్గా ఇంకా హెచ్డిఎఫ్సి అంటే అసలు అసలు తిరగలేదు అనుకుంటాను. అవును, బట్ వాళ్ళు అది వాళ్ళ దృష్టిలో అది కాదు, వాళ్ళకి ఉంది. ఈవెన్ ఐటీసీ కూడా 1 ఇయర్ బ్యాక్ ఐటీసీ 10% అలొకేషన్ ఉండేది వాళ్ళన్ని. ఎప్పుడైతే ఐటీసీ 400 జరిగిందో మొత్తం క్లోజ్ చేసుకున్నారు, ఐటీసీ మొత్తం క్లోజ్ చేసుకుని పక్క వచ్చారు. ఓకే, సో కొంచెం ఇన్నోవేటివ్ అప్రోచ్ అండ్ ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అందుకని చిన్నవే కదా అనుకోండి అంటే ఇప్పుడు మళ్ళీ ఒక 3-4 ఇయర్స్లో అవి చాలా పెద్ద అవుతుంది అనమాట. ఓకే, సో అట్లా ఇప్పుడు చిన్నదై ఉండొచ్చు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కూడా కొన్ని మొత్తంగా వచ్చినాయి, బట్ ఆఫ్టర్ 4-5 ఇయర్స్ చాలా పెద్దగా ఉండొచ్చు అనమాట. అంతెందుకు ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్లో వీళ్ళే చాలా ఫేమస్, పరాగ్ పారిక్ వాళ్ళు. పరాగ్ పారిక ఇండియాలో ఫ్లెక్సీ క్యాప్ పరంగానే ఫస్ట్ గుర్తొచ్చేది పరాగ్ పారిక్ వాళ్ళు, అంత ఫేమస్ అనమాట. వాళ్ళ సైజ్ ఎంత అంటే ఇప్పుడు 52,000 crores అండి ఒక్క ఒక్క ఫండ్ సైజు, 52,000 crores అయింది. బట్ వాళ్ళు కూడా ఈ క్వాంట్ మిడ్ క్యాప్ని ఫ్లెక్సీ క్యాప్ని బీట్ చేయలేకపోతున్నారు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ని వాళ్ళు బీట్ చేయలేకపోతున్నారు. ఓకే, అందుకని పబ్లిసిటీ వేరే ఉంది, పర్ఫార్మెన్స్ వేరేలాగా ఉన్నాయి మార్కెట్లో. అందుకని కొత్త మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవచ్చా అంటే అది చెప్పాను కదా, రిపీటెడ్ హౌస్ నుంచి వచ్చిన ఏమ్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ పాతవి మనకి బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు అవి కంటిన్యూ చేసుకోవచ్చు. నిప్పాను వాళ్ళు బాగుంటాయి పర్టికల్స్ అన్నీ కూడా. ఏదైనా కేటగిరీ ఇంపార్టెంట్, సో మిడ్ లేదా స్మాల్ క్యాప్ తీసుకోండి కేటగిరీ వరకు. అండ్ ఫేమస్ టాప్ 5 ఏదైనా పర్వాలేదు, రోజుకు రోజు మనం మార్చలేం కదా. ఒకసారి తీసుకున్నామంటే మినిమం 1 or 2 ఇయర్స్ కంటిన్యూ అవ్వాలి. పర్ఫార్మెన్స్ అప్ టు బెంచ్ మార్క్ ఇండెక్స్ తగ్గట్టు లేదనుకోండి, అప్పుడు మనం మాడిఫై చేయాలి. కొత్తవి తీసుకోవచ్చు అంటే అవును తీసుకోవచ్చు, బట్ పాతవి మంది పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పుడు షిఫ్ట్ అవ్వడం కూడా వేస్ట్ కదా. బట్ కొత్తవి కూడా చాలా పెద్దగా ఛాలెంజ్ చేస్తా నేను చెప్తున్నా, అది నా ఉద్దేశం. పర్ఫార్మెన్స్ విషయంలో కొత్తవి కూడా బాగానే ఛాలెంజ్ చేస్తున్నాయి. కాబట్టి మార్కెట్ ఆల్ టైమ్ హై, మార్కెట్ పడింది, మార్కెట్ ఫలాగా ఉంది అనే బదులు ఫండ్ మేనేజర్స్ రీజనబుల్ వాల్యూస్లో ఉన్నాయి ఎప్పుడు పిక్ చేస్తూనే ఉంటారు మార్కెట్లో. కాబట్టి మ్యూచువల్ ఫండ్ కంటిన్యూ చేయండి, అది మార్కెట్ పడిపోద్ది అన్నట్టు థింక్ చేయమాకండి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్, షార్ట్ టర్మ్ వాలటిలిటీ కాదు. కాబట్టి ఎస్ఐపి ఈజ్ ద వెపన్, డిప్ వస్తే అది మోర్ అనమాట, అంటే డైనమిక్ అసెట్ అలొకేషన్ లాగా మోర్ పవర్ఫుల్ అనమాట డిప్ ఇంకా. అందుకని ఎవ్రీ మంత్ 5,000-10,000 కేటాయించండి, పడితే మాత్రం ఇంకొన్ని ఎక్విట్ కొంతగా పోండి, అది ఒకటే చేయండి, ఇంకేం అవసరం లేదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ. మనం ఇండియాలో కూర్చున్నాం, ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ ముందు ముందు రోజుల్లో. రైట్, గ్రోత్ ఇండియన్ గ్రోత్ చాలా పెద్ద సైజ్ అవుతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సైజ్ మొత్తం 50 లక్షల కోట్లు ఉంది అంతే, అది ఈజీగా 100,000 కోట్లు జరుగుతుంది విత్ ఇన్ 5-7 ఇయర్స్ కల్లా. ప్రతిదీ 100,000 కోట్లే ఇంకా చింతనే కావాలి. అంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ కూడా మంత్లీ ఎస్ఐపీలే 13,000 కోట్లు 14,000 కోట్లు అనుకుంటే ఇప్పుడు 17,000 కోట్లు 18,000 కోట్లు పెనిట్రేషన్ అవుతుంది. నేను అంటే 140 కోట్ల జనాభా ఉన్నప్పుడు అది చాలా ఈజీ అంటున్నాను, ఆ పెనిట్రేషన్ చాలా ఈజీ అంటున్నాను. స్లో ఉండొచ్చు ఏమో కానీ రీచ్ అవటం చాలా ఫాస్ట్ రీచ్ అవుతుంది అంటుంది అది. ఎందుకంటే మనం 40-40 కోట్ల మందిని పట్టుకొచ్చాం యూపీఐ పేమెంట్స్కి. ఒకప్పుడు ఆన్లైన్ అంటే భయపడి దూరంగా ఉండేవాళ్ళు, ఇవాళ మనం దగ్గర కూడా ఫోన్పేలో పే చేస్తున్నాం. టెక్నాలజీ అడాప్టర్ చూసుకోండి, 1 చాయ్ కూడా ఈవెన్ 8 రూపీస్ చాయ్ని కూడా మనం ఆన్లైన్లో పే చేసుకుంటున్నాం. అమెరికాలో ఎంటైర్ 3 సంవత్సరాల్లో జరిగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో 1 మంత్ జరిగిందంట. మొన్న ఫైనాన్స్ మినిస్ట్రీ స్టేట్మెంట్లో చూశాను, అమెరికా మొత్తం మీద జరిగే 3 సంవత్సరాల్లో జరిగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఇండియాలో 1 మంత్లో జరుగుతాయంట. అంటే డిజిటల్గా ఎస్టాబ్లిష్ అయిన కంట్రీని కూడా ఎంత డామినేట్ చేస్తుందో చూడండి. ఎస్, ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా మోడర్న్, చాలా స్ట్రాంగ్గా కడుతున్నారు. రైట్ రైట్ సార్, చాలా చాలా ఉందన్నమాట. అందుకని ఇది చాలా ఫాస్ట్ ఫేజ్లో పెరిగే స్టేజ్ అండి, కంటిన్యూ చేయండి. ఎక్కడ ఆపదు, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, కింద ఉంది కదా, ఏం ఆపద్దు. ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ తప్ప మార్కెట్లో వల్టట్టు కానీ కాదు. అందుకని రోజుకు న్యూస్ వచ్చి మిమ్మల్ని భయపెడతా ఉంటుంది, బట్ డోంట్ టేక్ సీరియస్లీ. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మనీ మేక్ చేయాలంటే ఎంత పడితేనే మీకు అంత బెటర్ యాక్చువల్ చెప్పాలంటే. రైట్ సార్, ఎందుకంటే ఇమీడియట్లీ పెరిగినా పడ్డా మనం చేయగలం ఏం లేనప్పుడు ఎందుకు మనకు అంత కన్ఫ్యూజన్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.